హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈరోజు నేను జోవీస్ ఫుట్ అండ్ హ్యాండ్ స్పా కిట్ కోసం చెప్తున్నాను. సో దానికోసం మనకి మ్యానిక్యూర్ కిట్ అలానే జోవీస్ది చూపిస్తున్నాను. దాంట్లో నాలుగు ఉంటాయి. సో క్లెన్జర్, ఎక్స్ఫోలియేటర్, ప్యాక్, క్రీమ్. సో అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసిటోన్ తీసుకొని అసిటోన్తో మనం నెయిల్స్ మీద ఉన్న నెయిల్ రిమూవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లెన్జర్ ఉంది కదా, సో దాంట్లో కొంచెం లూక్వామ్ వాటర్లో అది వేసుకొని ఒక 10-15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసిన తర్వాత మనది డెడ్ స్కిన్ తీసుకోవడానికి ఈ క్యూటికల్స్ ఏదైతే ఉంటుందో సో అది తీసుకోవాలన్నమాట. సో డెడ్ స్కిన్ ఎంత వచ్చేస్తుంది ఫింగర్స్ చుట్టూరు ఏదైతే ఉందో అదంతా. సో చూసారు ఎంత వస్తుందో. సో అదేంటంటే మనకి లెగ్ సోక్ అవుతుంది కాబట్టి సో లోప మనకి అదంతా నానిపోయి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట డెడ్ స్కిన్ అంతా. సో ఇది అలానే టూ లెగ్స్ కూడా చేసుకోవాలి. సో చూసారా ఎంత డస్ట్ వస్తుందో, అదంతా డెడ్ స్కిన్ అనమాట. సో అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో టూ లెగ్స్ అలానే చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇదంతా నెయిల్స్లో ఏదైనా మట్టి ఉన్నా లేకపోతే ఏదైనా డస్ట్ అదంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అదంతా కొంచెం షార్ప్నెస్ కోసం నెయిల్స్ అవంతా ఉంటుంది. అలానే డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో అలానే టూ లెగ్స్ కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి దాంతో. సో అయిపోయిన తర్వాత ఈ పుమిక్ స్టోన్ ఏదైతే ఉందో దాంతో మనం ఫుల్గా ఈ వెనకాల కాళ్ళు పగళ్ళు ఏదైతే ఉందో అక్కడ మంచిగా చేసుకోవాలి. అలానే అది కాళ్ళ మీద స్కిన్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఎక్స్ఫోలియేటర్ క్రీమ్ అంటే ఏంటో కాదు, స్క్రబ్బేనండి. సో ఎక్స్ఫోలియేటర్ అంటే దాంట్లో ఉన్న గ్రాన్యూల్స్ది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎక్స్ఫోలియేటర్ అంటాం. సో స్క్రబ్తో ఇలాగ లెగ్స్ మంచిగా మనము స్క్రబ్ చేసుకోవాలి స్టోన్తో యూజ్ చేసి. మనకు కావాలంటే స్టోన్తో పాటు బ్రష్ కూడా ఉంటుంది, బ్రష్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేసిన తర్వాత చూసారు ఎంత నీట్గా అనిపిస్తుందో. సో టూ లెగ్స్ అలానే మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకోవడం వల్ల మన డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ డస్ట్ పార్టికల్స్ అంతా లోపల నుంచే వస్తుంది కాబట్టి స్కిన్ అనేది క్లియర్గా అండ్ సాఫ్టీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే అప్లై చేస్తున్నానో అది ప్యాక్ అనమాట. సో ప్యాక్ అలానే థిక్గా వేసుకొని కొంచెం వాటర్ సపోర్ట్తో తీసుకొని వాటర్ సపోర్ట్తో మొత్తం లెగ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇవి ఒక 10-15 మినిట్స్ అలా ఆరిన తర్వాత సో ఫుల్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి స్క్రబ్ కూడా అలానే కదా, స్క్రబ్ ఒక 5-10 మినిట్స్ చేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 5 మినిట్స్ చేయండి. సో క్లీనింగ్ అయిపోయింది కదా, క్రీమ్ కూడా వాష్ చేసాము. సో ఇప్పుడు ప్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రీమ్ అనమాట. సో క్రీమ్ అప్లై చేసుకొని కొంచెం లైట్గా మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మంచిగా పెడిక్యూర్ ఎలాగా మ్యానిక్యూర్ ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చెప్తూ ఉంటాను. సో అప్పుడు నేను మసాజ్ కూడా చెప్తాను. ఇప్పుడైతే నేను నార్మల్గా మసాజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, జస్ట్ నార్మల్గా. సో కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. క్రీమ్ అప్లై చేసిన తర్వాత చూసారా లెగ్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. సో ఇలా కొంచెం మసాజ్ చేసుకుంటుంటే రిలాక్సింగ్ ఉంటుందన్నమాట. సో క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత మన లెగ్స్ ఇప్పటి వరకు చేయడం వల్ల మంచిగా నీట్గా సాఫ్ట్గా అనిపిస్తుంది. సో మనం ఇక్కడ నెయిల్ పాలిష్ అప్లై చేసేసుకుంటే పెడిక్యూర్ అయిపోయినట్టే. సో నేను ఇక్కడ రెడ్ వేస్తున్నాను. సో చూసారా చాలా ఈజీగా ఇంట్లోనే మీరే పార్లర్ స్టైల్గా చేసుకోవచ్చు. సో నా ఛానల్ కొత్తగా మీరు చూసుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్.